హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ మిస్టీరియస్ కిడ్నాపింగ్ కేసు గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చార్లీ రోజ్ అనే వ్యక్తి తన 4 సంవత్సరాల వయసులోనే కిడ్నాప్కి గురయ్యాడు. ఇతడిని కిడ్నాప్ చేసే ముందు కిడ్నాపర్స్ చాక్లెట్స్ కొనిస్తామని చెప్పి తీసుకొని వెళ్లారు. ఇక అతడు కిడ్నాప్కి గురై సుమారుగా 50 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం గడిచింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వచ్చి చిన్నప్పుడు కిడ్నాప్ అయినటువంటి అబ్బాయిని నేనే అని చెప్తే ఎవరైనా నమ్మగలరా? కానీ ఒకరోజు ఇలా వచ్చినటువంటి గుస్టోవ్ అనే వ్యక్తి అతనికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పాడు. అవేంటంటే, కిడ్నాప్ చేసిన తర్వాత వారు ఇతన్ని ఒక గుహలో బంధించారు. ఇక ఇతన్ని కాపాడినటువంటి రెస్క్యూ టీంలో ఒకరే ఇతన్ని దత్తత తీసుకున్నాడు. నిజానికి కిడ్నాప్ జరిగిన రోజు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిలడెల్ఫియాలో చార్లీ మరియు తన సోదరుడు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అంతలోనే ఒక గుర్రపు బండిపై వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ పిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు. ఇలా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత వారికి వీరు చాక్లెట్స్ ఇచ్చారు. మరికొన్ని చాక్లెట్స్ కావాలంటే మాతో రావాలని వారు చెప్పారు. చాక్లెట్స్ తో పాటు క్రాకర్స్ కూడా ఇస్తామని వారు చెప్పారు. వారు ఇలా చెప్పడంతో పిల్లలు సంతోషంగా ఆ గుర్రపు బండి ఎక్కారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వీరు ఒక షాప్ ముందు బండిని ఆపి చార్లీ సోదరుడికి చాక్లెట్స్ కొనుక్కురమ్మని చెప్పారు. అలా చార్లీ సోదరుడు కిందికి దిగిన కొద్దిసేపటికే ఆ బండి అక్కడి నుండి వెళ్లడం ప్రారంభమైంది. అలా చార్లీ కిడ్నాప్ కి గురయ్యాడు. కొన్ని రోజుల తర్వాత కిడ్నాపర్స్ చార్లీ యొక్క తండ్రికి బెదిరింపు లేఖలు రాయడం మొదలు పెట్టారు. దానిలో వారు ఏం చెప్పారంటే, చార్లీని తిరిగి అప్పగించాలంటే $20,000 ఇవ్వాలని. అప్పట్లో $20,000 అంటే చాలా ఎక్కువ. ఒకవేళ ఈ విషయం గురించి పోలీసులకు చెప్తే చార్లీని చంపేస్తామని కూడా వారు బెదిరించారు. చార్లీ తండ్రి ఫ్రూట్స్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు. అయినా కూడా ఇంత మనీ ఆయన దగ్గర లేవు. ఉన్న డబ్బులు కూడా వీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇక చేసేదేమీ లేక చార్లీ తండ్రి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులతో పాటు ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఈ విషయం తెలియడంతో ప్రజలు మరియు ప్రైవేట్ డిటెక్టివ్స్ అందరూ కూడా చార్లీ గురించి వెతకడం మొదలు పెట్టారు. ఇక చార్లీని వెతకడానికి వీలుగా చార్లీ యొక్క ఫోటోని న్యూస్ పేపర్స్ మరియు కొన్ని రకాల వస్తువులపై కూడా ముద్రించారు. చార్లీ కోసం అప్పట్లో ఉన్నటువంటి సింగర్స్ కూడా బ్రింగ్ బ్యాక్ డార్లింగ్ అని పాటలు పాడారు. ఇక కొన్ని రోజుల తర్వాత చార్లీ యొక్క ఫ్యామిలీ ఆ కిడ్నాపర్స్ కి డబ్బులు ఇద్దామని అనుకున్నా కూడా వారు చార్లీ ఫ్యామిలీతో మాట్లాడటం మానేశారు. ఈ సమయంలోనే చార్లీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక జడ్జ్ ఇంట్లో దొంగలు పడ్డారు. చుట్టుపక్కల వ్యక్తులు వారిని గమనించి పట్టుకున్నారు. అక్కడే వారిని ఘోరంగా కొట్టడంతో అందులో ఒక దొంగ మరణించాడు. ఇక రెండవ వ్యక్తిని వీరు పోలీసులకి అప్పగించారు. ఆ అరెస్ట్ అయినటువంటి దొంగే పోలీసులకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. అతడు ఏం చెప్పాడంటే, చార్లీని కిడ్నాప్ చేసింది మేమే అని. కిడ్నాప్ చేసిన తర్వాత చార్లీని వీరు ఒక గుహలో బంధించామని కూడా చెప్పాడు. ఈ విషయం చెప్పిన 2 రోజులకే హార్ట్అటాక్ కారణంగా ఇతడు కూడా మరణించాడు. ఇక ఈ దొంగలకి సంబంధించిన ఫ్యామిలీని పోలీసులు పట్టుకున్నారు. కానీ వారికి దీని గురించి ఏమీ తెలియదు. ఇక ఈ విషయాలే పోలీసులు చార్లీ ఫ్యామిలీకి తెలియజేశారు. అప్పుడు వారు మరియు పోలీసులు కలిసి అనుకున్నారు చార్లీ ఇంకా బతికే ఉండి ఉంటాడని. ఈ సమయంలోనే చార్లీ తండ్రి అయినటువంటి క్రిస్టియన్ ది ఫాదర్ స్టోరీ ఆఫ్ చార్లీ రోజ్ ది కిడ్నాప్డ్ చైల్డ్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఇక చార్లీ గురించి వెతకడానికి వీరు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చార్లీ ఫాదర్ క్రిస్టియన్ కూడా మరణించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు 69 సంవత్సరాలుండే ఒక వ్యక్తి చార్లీ ఫ్యామిలీ దగ్గరికి చేరుకున్నాడు. ఇతడే చార్లీని నేనే అని చెప్పుకున్నాడు. అతడి పేరే గుస్టోవ్ అని అందరికీ పరిచయం చేసుకున్నాడు. తన గురించి కొన్ని విషయాలు చెప్పగానే అందరూ కూడా ఇతడే చార్లీ అని నమ్మారు. అతడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియగానే అతడు తన పేరుని మళ్ళీ చార్లీ రోజ్ గా మార్చుకున్నాడు. చార్లీ సోదరుడు అయినటువంటి వాల్టర్ కూడా చార్లీని గుర్తుపట్టలేకపోయాడు. అంతకుముందు కూడా ఇలా చార్లీ నేనే అని చాలా మంది వచ్చారు కాబట్టి ఇతడిని వీరు నమ్మలేకపోయారు.
గుస్టవ్ చార్లీని నేనే అని కోర్టుని కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయినా కూడా చార్లీ సోదరుడు అయినటువంటి వాల్టర్ తన తండ్రి యొక్క ఆస్తిని ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇక ఇదే విషయం సినిమా వాళ్లకు చెప్దామని చార్లీ లాస్ ఏంజిల్స్ చేరుకున్నాడు. కానీ వారెవరూ కూడా ఇతడే చార్లీ అని నమ్మలేదు. ఇతడు ఎన్ని విషయాలు చెప్పినా కూడా చార్లీ ఇతడేనని ఎవ్వరూ నమ్మలేదు. ఇలా ఒక 9 సంవత్సరాలు గడిచి ఇతడు కూడా మరణించాడు. తర్వాత కొందరు నమ్మారు అతడే చార్లీ అని. అతడు చనిపోయిన తర్వాత కోర్టు అతని అవశేషాలను తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేయాలని సూచించింది. ఇక ఆ డిఎన్ఏ పరీక్షలో తేలిందేంటంటే అతడు చార్లీ రోజ్ కాదని. ఇక ఎప్పటికీ కూడా చార్లీ రోజ్ గురించి ఎవరికీ తెలియలేదు. అందుకే పిల్లలని అతి జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి. అలాగే తెలియని వ్యక్తులు ఏం ఇచ్చినా కూడా తీసుకోకూడదని చెప్పాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.